గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. సమ్ ఆఫ్ ది మార్కెట్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి, ఆర్ ఏ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అని కూడా అనుకోవచ్చు. బట్ ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది. సమయంలో మనకు 14,841 స్వల్ప లాభం, 13 పాయింట్ల లాభం. నిన్న మనకు నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్ 14,789 అండ్ ఇప్పుడు నిన్న ఫ్యూచర్స్ ఏ ప్రైస్ దగ్గర అయితే క్లోజ్ అయ్యా అక్కడ సమీపంలోనే ఎస్ఎక్స్ నిఫ్టీ కనిపిస్తుంది. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్, మన కాలమానం ప్రకారం ఆఫ్ కోర్స్ రాత్రి యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ఎస్ఎన్పి 500 అలాగే నాస్డాక్ ఇవి స్వల్ప నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ కొద్దిగా లాభంతో ముగిసింది. బట్ టెక్ స్టాక్స్ లైక్ ఆల్ఫాబెట్ 7% పెరిగింది, యాపిల్ 2% పెరిగింది, అలాగే గేమ్ స్టాప్ చాలా కాలంగా గత కొంతకాలంగా న్యూస్లో ఉన్న ఒకనొక స్పెక్యులేటివ్ ట్రేడ్ గేమ్ స్టాప్ షేర్స్ $92 దగ్గర క్లోజ్ అయ్యాయి, 483 వరకు వెళ్ళింది. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 80% పడిపోయింది. సో ఒక ఎంత వోలటైల్ కౌంటరో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏం లేదండి అందులో, ఇట్ వాజ్ ఓన్లీ ఏ స్పెక్యులేటివ్ ట్రేడ్. సో ఫండమెంటల్స్తో నిమిత్తం లేకుండా స్పెక్యులేషన్తో మాత్రం ఎప్పుడైనా షేర్స్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది గేమ్ స్టాప్ లాంటివి మనకు ఒక ఉదాహరణ. సో 483కి వెళ్ళినప్పుడు కొన్నవాళ్ళు, లేకపోతే ఇంకా కిందకు వస్తున్నప్పుడు కొన్నవాళ్ళు, వాళ్ళందరికీ నష్టాలే తప్పవు. సో ఫండమెంటల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అని ఇటువంటి ఉదంతాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. సో క్రూడ్ ప్రైసెస్ $58 పైకి చేరాయి ఓపెక్ ప్లస్ కంట్రీస్ అన్నీ కూడా సప్లై కట్స్ అనౌన్స్ చేయడంతో. సో ఇది మనకు కొద్దిగా నెగిటివ్ డెవలప్మెంట్. బట్ అయినా కూడా మార్కెట్స్ బుల్స్ కనుసన్నల్లో నియంత్రణలో కొనసాగుతున్నాయి. అండ్ ఇవాళ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ఉంది, ఆ వాలటైలిటీ కొంత మనం చూస్తాం. ఎందుకంటే ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఆ అడ్జస్ట్మెంట్స్ కొంత మనకు పనిచేస్తాయి. అండ్ ఈ నేపథ్యంలో నిన్న ఇండియన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై సైడ్ క్లోజ్ అయ్యాయి. ముందే అంటున్నట్లుగా 14,789 ఇది మనం నిఫ్టీ నిన్న క్లోజ్ అయిన లెవెల్. సో ఇవాళ ఎస్బీఐ రిజల్ట్స్ రాబోతున్నాయి, అలాగే రేపు ఆర్బీఐ పాలసీ డెసిషన్స్ రాబోతున్నాయి. సో ఎటువంటి పాలసీ చేంజెస్ ఏదైనా ఆర్బీఐ చేస్తుందా అనేది చాలా చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న అంశం రేపు ఫ్రైడే కూడా. సో అదర్వైజ్ ఇందాక అంటున్నట్లుగా బుల్స్ హ్యావ్ ఏ కంట్రోల్, కంప్లీట్ కంట్రోల్ ఆన్ ది మార్కెట్స్. నిన్న కూడా ఎఫ్ఐఎస్ మరొక 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ 3 సెషన్స్లో, 1st, 2nd, 3rd ఫిబ్రవరి ఈ 3 సెషన్స్లోనూ కలిపి ఎఫ్ఐఎస్ 10,190 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఇండియన్ మార్కెట్స్లో. సో విచ్ ఈజ్ ఏ రేర్ ఫినామినా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ రే బడ్జెట్ ఈవెంట్. సో ఒక పోస్ట్ బడ్జెట్ బయింగ్ ఇంత ఉధృతంగా రావడం అనేది మనం ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు, లాస్ట్ 26 ఇయర్స్లో ఎప్పుడు చూడలేదని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో రిజల్ట్స్ గురించి అనుకుంటున్నామని ఎస్బీఐ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి. నిన్న వెలువడిన చిన్న బ్యాంక్స్ ఉజ్జీవన్ ఫైనాన్స్, సిటీ యూనియన్ బ్యాంక్, సో చిన్న బ్యాంక్స్ మాత్రం స్ట్రెస్ గురవుతున్నాయి. అది బంధన్ బ్యాంక్ కావచ్చు, ఆర్బీఎల్ కావచ్చు, సిటీ యూనియన్ కావచ్చు, ఉజ్జీవన్ కావచ్చు, ఇవన్నీ మనకు లోవర్ లెవెల్లో ఎస్ఎంఈస్ ఇంకా మైక్రో లెవెల్లో ఎటువంటి ఒత్తిడి ఉంది, ఎకానమీలో ఎటువంటి ప్రెషర్ ఉంది, ఎంత సఫరింగ్ ఉందనేది మనకు చిన్న బ్యాంక్స్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే పెద్ద బ్యాంక్స్ రిజల్ట్స్లో ఎక్కువగా మనకు రిటైల్ లెవెల్ అంటే ఇండివిజువల్స్ అకౌంట్స్, అలాగే కార్పొరేట్ లోన్స్లో కొంత పెద్ద అకౌంట్స్, వాటి ప్రభావంతో మనకు ఆ ప్రెషర్ అంతగా కనపడలేదు. బట్ చిన్న బ్యాంక్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి అని మనం తెలుసుకునే పరిస్థితిని కల్పిస్తున్నాయి. బట్ అదర్వైజ్ మిడ్ స్మాల్ క్యాప్స్లో నిన్న అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగింది. నిన్న మార్నింగే మనం అనుకోవడం జరిగింది, కుటుంబరావు కూడా చెప్పడం జరిగింది, మిడ్ స్మాల్ క్యాప్స్లో రాబోయే రోజుల్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని అది ఇంకా బలపడే అవకాశం కనిపిస్తుంది మనకు. సో ఎవరైతే మార్కెట్స్ ఇప్పుడు రెండు రకాల పరిస్థితికి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కనిపిస్తున్నారు, ఒకటి డెస్పరేట్ గ్రూప్, మరొకటి రియలైజేషన్. సో డెస్పరేషన్ ఎందుకంటే ఎవరైతే క్యాష్లో ఉన్నారో మార్కెట్స్లో సైడ్ లైన్స్లో వెయిట్ చేస్తున్నారో కరెక్ట్ కాకపోతాయని, బడ్జెట్కి ముందు కరెక్ట్ అయ్యాయి కానీ ఆ సమయంలో ఎంటర్ కావడానికి ధైర్యం చేయలేదు. సో వాళ్ళందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారు, ఎట్లయినా సరే మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయాలి అని ఒక డెస్పరేషన్ కనిపిస్తుంది. అలాగే ఎవరైతే షార్ట్ సెల్ చేశారో వాళ్ళలో ఒక డెస్పరేషన్ కనిపిస్తుంది. సో పొజిషన్స్ కవర్ చేసుకోవడానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి. అండ్ రియలైజేషన్, ఏంటి రియలైజేషన్ అంటే మన అందరం ఎన్నాళ్ళుగా ఇదేదో ఒక లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్, ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా మార్కెట్స్ పెరిగిపోయాయని అనుకున్నాం, కానీ అది కాదు. దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఇన్ ది మార్కెట్స్ అనేది ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతున్నారు.
So this is what is called realization. So ee realization lo mukhyanga gamanistundi entante there is an element of fundamental strength in the markets. So andaru idi chaala overpriced market, chaala chaala huge valuations, higher valuations. Budget mundu mitudu okaina ayinku sumaruga 4 crores 5 crores portfolio mottham zero chesaru endukante baaga valuations perigipoyini malli nifty ee 12000 ku vaste konta annaru. So ekkada vachindi malli 15000 disiki vellipothundi. So ala kontha realization ippudu malli andarlonu raavalsina avasaram kanipistundi. Kontha mandi drushtilo aithe manam inka bull market prarambha deshalo unnam, ikkada nunchi markets inka ekkadiki velthayi ane oka aasa kuda kanipistundi. So cheppalem evaru correct avutaru ante prasthaniki aashavahulade పై చేయిగా కనిపిస్తుంది. సో నిరాశతో ఎవరైతే ఉంటారో, పెసిమిస్టిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నష్టపోతున్నారు, డీలబడిపోతున్నారు. సో ఇది మనకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామం. ఇలాగే కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేము. ఎవరికి తెలుసండి, ఎవరికైనా తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళే పెద్ద ప్రపంచ మేధావులు. సో బిలీవర్స్ని రివార్డ్ చేస్తున్నాయి. బిలీవ్ ఇన్ ది మార్కెట్స్, బిలీవ్ ఇన్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇండియన్ ఎకానమీ. ఎవరైతే ఇలా బిలీవ్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి రివార్డ్స్ వస్తున్నాయి. ఎవరైతే బిలీవ్ చేయడం లేదో ఇదంతా బుల్షిట్ అండి, ఒక బబుల్ క్రియేట్ అవుతుందండి అనుకుని ఎప్పటికప్పుడు వెనకంజ వేసేవాళ్ళకి మాత్రం డబ్బులు రావడం లేదు. సో దే ఆర్ లూజింగ్ ది ఆపర్చునిటీ అని క్లియర్గా స్పష్టమవుతుంది. కార్పొరేట్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. బడ్జెట్ అనేది ఒక గేమ్ చేంజర్గా మారింది ఇప్పుడు. సో మన ఇండియన్ ఎకానమీ ఫండమెంటల్స్ని మార్చగలిగే దశ దిశ సత్తా ఉన్న ఒక బడ్జెట్ని నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. చాలా కాలం తర్వాత మనం చూసిన ఒక మంచి బడ్జెట్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇఫ్ నాట్ ఏ గేమ్ చేంజర్ ఒకవేళ కాకపోయినా కూడా, బట్ మంచి బడ్జెట్ మాత్రం ఆవిడ ప్రవేశపెట్టగలిగారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ రాబోయే రోజుల్లో మరింతగా మనం మార్కెట్స్లో లాభాలు చూసే అవకాశం ఉంది. ఎటువంటి లాభాలు, ఎటువంటి అవకాశాలు అనేది మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. అలాగే రాబోయే సండే వర్క్షాప్లో కూడా మాట్లాడుకోబోతున్నాం. ఏ ఆపర్చునిటీ మన కోసం ఎదురు చూస్తుంది మార్కెట్స్లో అనే అంశాన్ని మన అనలిస్టులు అందరూ మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. సో ట్రై టు అటెండ్ ది వర్క్షాప్. అనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్. సో ఏమిటి ఇవాళ మనకి ఎస్జెక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మూడు రోజుల భారీ 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 ర్యాలీ తర్వాత. సో అతిపెద్ద ర్యాలీ బడ్జెట్ తర్వాత మనం హిస్టరీలో చూసాం. ఇక్కడ నుంచి కొంచెం వెనకంజ వేసే అవకాశం ఉందా, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేమండి, ఎందుకంటే ఇవాళ వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ ది డెఫినెట్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది ప్లే చేస్తుంది అనమాట టాప్ ఆఫ్ ది మైండ్ మార్కెట్ ప్లేయర్స్ కి. కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ రూల్ అవుట్ చేయలేం, కానీ మొమెంటం మాత్రం ఇన్ ఫేవర్ ఆఫ్ బుల్సే ఉంది. అందులో మాత్రం దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే నిన్న ఇంట్రాడే కూడా అనమాట ఏ విధంగా 200 పాయింట్స్ ప్లస్ కి నిఫ్టీ తీసుకెళ్తాం అనమాట, తర్వాత కాస్త మోడెస్ట్ కరెక్షన్ తోటి క్లోజ్ అయినా కూడా దాదాపు 145 పాయింట్లు పాజిటివ్ గానే క్లోజ్ అయింది. అయితే క్లియర్లీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే షార్ట్ పొజిషన్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా ఇండెక్స్ దీంట్లోనే ఉన్నాయి, కానీ స్టాక్స్ లో పెద్దగా లేవు అన్నట్టు కనిపిస్తుంది అనమాట. నిన్న బయింగ్ ఇది స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటాయి, ఎందుకంటే డెలివరీ పర్సంటేజ్ నిన్న చూసామనుకోండి అన్ని కొత్త కొత్త స్టాక్స్ ఉన్నాయి. ఏది ఫ్రెష్ డెలివరీ బయింగ్ అయినవి చూస్తే కనుక ఇండస్ టవర్స్, పీవీఆర్, ఆర్తి ఇండస్ట్రీస్ ఇలాంటి అన్నింటిలో కూడా డెలివరీ పర్సంటేజ్ చాలా హైగా ఉండింది అనమాట. యాసైఎస్ 65-55% ఉంది. అదేవిధంగా లాంగ్ బిల్డప్ లో కూడా కొత్తవి వచ్చినాయి. తిరిగి తెర మీదకి పిఎన్బి వచ్చేసింది, తిరిగి పిఎఫ్సి, ఆర్ఈసి ఇట్లా పబ్లిక్ సెక్టర్ ఫైనాన్షియల్స్ అన్ని కూడా తెర మీదకి వచ్చినాయి. బిఈఎల్, బిహెచ్ఈఎల్, ఐఓసి అన్ని కూడా. కాబట్టి మేబీ పిఎస్యు స్టాక్స్ లో ఇంకా కాస్త స్కీమ్ ఉంది అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. బట్ వాటిలో కూడా లైక్ షార్ప్ గా పిఎన్బి 32-38 వెళ్ళటం, ఇటు నేషనల్ అల్యూమినియం 50 క్రాస్ అవ్వటం ఇవన్నీ చూస్తే ఒక స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్టెడ్. నిన్న సిమెంట్ స్టాక్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ చూసాం మనం కాస్త మైల్డ్ గా. అంబుజా సిమెంట్స్ కానీ ఇటు శ్రీ సిమెంట్ కానీ అన్నిట్లో కూడా 1-1.5% ప్రాఫిట్ బుకింగ్ అయ్యి. అయితే టైర్ షేర్స్ కూడా కాస్త ప్రాఫిట్ బుకింగ్ చూసాం నిన్న అనమాట. బట్ రిజల్ట్స్ నిన్న చూస్తే కనుక అపోలో టైర్స్ ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చారు. కాబట్టి అట్ లోవర్ లెవెల్స్ అనమాట మళ్ళీ టైర్ కంపెనీస్ లో ఫ్రెష్ బయింగ్ రావటం రూల్ అవుట్ చేయలేం మనం. అండ్ ఈవెన్ సిమెంట్ స్టాక్స్ లో కూడా వన్స్ కరెక్షన్ అయిపోయిన తర్వాత అనమాట ఫ్రెష్ బయింగ్ రూల్ అవుట్ చేయలేం. అయితే ఒక్కటి ఫైనాన్షియల్స్ లోనే స్టీమ్ ఇంకా కనిపిస్తోంది. నిన్న కూడా చూసాం కొత్తగానే అనమాట మళ్ళీ ఫైనాన్షియల్స్ లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అవనియండి, ఇటు ఎంఎన్ఎం ఫైనాన్స్ అవనియండి, ఎన్ని ఎన్బిఎఫ్సీస్ లో కూడా చోళా ఫైనాన్స్ అన్ని ఎనీవేర్ ఫ్రమ్ 5-8% పెరగటం మనం చూసాం. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ మాత్రం ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బుల్స్ ఓన్లీ.
బట్ డెఫినెట్లీ స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ ఇటు పొజిషనల్ ట్రేడ్స్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండి రేపు ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాతే ఫ్రెష్ బయింగ్ చెల్లొచ్చు అని చెప్పేసి అని చెప్తాను ఆర్ ఈవెన్ కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఎక్స్ట్రా చేయాలన్నా కూడా రేపు ఆర్బీఐ పాలసీ తర్వాతే చేయాలి ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ లో కూడా కొంచెం స్టాగ్నేషన్ కనిపిస్తుంది దాదాపు మేజర్ లైక్ ఆల్ఫాబెట్ గూగుల్ అన్నమాట అమెజాన్ ఇవన్నీ కూడా నిన్న రిజల్ట్స్ ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మార్కెట్స్ పెరగలేకపోయినాయి అన్నమాట ఇన్ఫాక్ట్ ప్రాఫిట్ బుకింగ్ లో లాస్ట్ లో కాస్త నాస్డాక్ నెగిటివ్ లో క్లోజ్ అవటం కూడా చూసాం కాబట్టి యుఎస్ లో కూడా నేను అనుకుంటాం హయ్యర్ లెవెల్స్ లో ఫాలో అప్ బయింగ్ రావట్లేదు ఆ ఫాలో అప్ బయింగ్ రాకపోవటం తోటి కూడా నేను అనుకుంటాం స్టాక్స్ అక్కడ స్టాగ్నేట్ అవుతున్నాయి సేమ్ థింగ్ మన దగ్గర కూడా హయ్యర్ లెవెల్లో ఫాలో అప్ బయింగ్ కనుక రాకపోతే కనుక మార్కెట్స్ డెఫినెట్లీ కాస్త కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళొచ్చు 14,500 టు 15,200 ఆ రేంజ్ లో సైకలాజికల్ గా 15,000 ఇస్ ద బ్యారియర్ అండి నిఫ్టీ ది వన్స్ 15,000 క్రాస్ అయితే కనుక ఆల్ ది వే 15,500 అవ్వచ్చు నిన్న ఒక సర్ప్రైజింగ్ ఏంటంటే ఇంట్రాడే లో 15,500 నిఫ్టీ అగ్రెసివ్ గా ఈవెన్ 70 రూపీస్ ప్రీమియం తోటి కొన్నారు ఏది 25th ఫిబ్రవరి ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ అన్నమాట అంత హై ప్రీమియం తోటి 15,500 నిఫ్టీ ట్రేడ్ అయ్యింది అంటే కనుక బుల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఈవెన్ ఏ స్మాల్ కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేయడానికి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అయితే స్టాక్స్ లో మాత్రం బి గ్రూప్ లో అంటే ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో యాక్టివిటీ తిరిగి పెరుగుతోంది కాస్త అవుట్ పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్ ఇండెసిస్ పైన వాటిల్లో ఉండొచ్చని అనుకుంటున్నా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కాబట్టి డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్ కూడా రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయండి సెలెక్ట్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా అనమాట ఆస్ట్రా పాలిటెక్నిక్ నిన్న ఎక్సలెంట్ ఇది రెవెన్యూ గ్రోత్ చూపించారు ప్లస్ ప్రాఫిట్ చూపించారు అదేవిధంగా ప్రిన్స్ పైప్స్ కూడా అనమాట చాలా ఎక్సలెంట్ రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ చూపించారు కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే స్లోలీ సర్వీస్ సెక్టర్ కూడా రికవర్ అయ్యేటప్పుడు నిన్న జనవరికి సర్వీస్ సెక్టర్ ఇండెక్స్ వచ్చింది మోడెస్ట్ రికవరీ చూపించింది సర్వీస్ సెక్టర్ పైన బేస్ అయ్యే స్టాక్స్ అన్ని కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతాయి లైక్ పీవీఆర్ కానీ ఇలాంటివన్నీ కూడా అనుకుంటున్నాను ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ బాగా లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉంటేనే 25-30% ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను బట్ డెఫినెట్లీ మార్కెట్స్ ఆర్ ఇన్ ఫర్ ఫర్దర్ గుడ్ టైమ్స్ అని చెప్పేసాను ఓకే అండి సో రిజల్ట్స్ లో ఇప్పుడు కుటుంబరావు చెప్పిన మిడ్ క్యాప్ తో పాటు లార్జ్ క్యాప్ స్టాక్ ఇండెక్స్ స్టాక్ లైక్ భారతీ ఎయిర్టెల్ ఎంత స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చిందో నిన్న మనం గమనించాం సో వాళ్ళ ఆర్పూస్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ చాలా గ్రోత్ కనిపిస్తుంది మనకు Q1 FY20 129 రూపీస్ ఉన్న ఆర్పు ఇప్పుడు 160 రూపీస్కి వచ్చింది సో 40 రూపీస్ జంప్ ఇన్ ఆర్పు ఇన్ జస్ట్ 1 ఇయర్ ఈజ్ ఫినామినల్ సో ఇన్ మేబీ 5-6 క్వార్టర్స్ ఈజ్ ఫినామినల్ సో అటువంటి ఒక స్ట్రెంగ్త్ అనేది మనకు ఇప్పుడు ఇండియన్ అందరం ఏమనుకున్నాం లాక్డౌన్ పీరియడ్లో వచ్చారు టెలికామ్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ తర్వాత ఏమవుతుందో అనుకున్నాం కానీ అంతా అయిపోయి జనం సాధారణ జీవనం నెలకొంటున్న పరిస్థితుల్లో కూడా భారతీ లాంటి కంపెనీస్ ఇండియన్ సబ్స్క్రైబర్ ఎడిషన్స్ చాలా ఇంప్రెసివ్ నెంబర్స్ మనకు భారతీ లాంటి కౌంటర్లో కనిపిస్తున్నాయి రేపు ఈ నెలలో నెలాఖరుకు అనుకుంటాను MSCI ఇండెక్స్ రీజిగ్ జరగబోతోంది రీస్ట్రక్చరింగ్ జరగబోతుంది అందులో భారతీకి మరింత వెయిటేజ్ ఇస్తారన్న ఒక వార్త కనిపిస్తోంది సో మేబీ ఆ సమయానికి మరింతగా భారతీలో మనం ప్రైస్ అప్రిసియేషన్ చూసే అవకాశం కనిపిస్తోంది చిన్న విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం మనతో మాట్లాడేందుకు బాలాగారు అలాగే రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలాగారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతోంది ఎటువంటి రిజల్ట్స్ను మీరు అబ్జర్వ్ చేశారు ఇప్పటి వరకు బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ రియలీ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్ రిజల్ట్స్ అండి బ్యాడ్ రిజల్ట్స్ చాలా వెరీ ఫ్యూ అది కూడా ఈ డెఫినెట్లీ పాండమిక్ కారణాల మూలానే కొన్ని కొన్ని సెక్టర్స్ లో కొన్ని కంపెనీస్ దే పోస్టెడ్ బ్యాడ్ రిజల్ట్ బికాస్ ఇట్ వాజ్ నాట్ యాజ్ యూజువల్ బిజినెస్ క్వార్టర్ ఫర్ దెమ్ సో యూజువల్లీ జనరలీ చెప్పాలంటే మాత్రం ఇట్స్ బీన్ నాట్ ఓన్లీ అవుట్ స్టాండింగ్ బట్ స్పెసిఫిక్ గా ఏదైనా కంపెనీస్ రిజల్ట్స్ లో మీకు బాగా ఆకట్టుకున్నవి ఏమున్నాయి లేదు నిరాశపరిచినవి ఏమున్నాయి అంటే దేర్ ఆర్ స్కోర్స్ పీపుల్ అండ్ ఇందాక చెప్పినట్టు ప్లాస్టిక్ రంగంలో చెందిన అన్ని కూడా ఇప్పటిదాకా ఇచ్చిన రిజల్ట్స్ దే హావ్ బీన్ ఫెనామినల్ సో ఈ నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ అదే కంటిన్యూ అవుతా ప్యాకేజింగ్ ఎస్పెషలీ ప్యాకేజింగ్ ఒకటి కాస్మో ఫిలిమ్స్ ఒకటి ఎస్టర్ ఇండస్ట్రీస్ యూనో ప్లాస్టిక్ సంబంధించినవి ఎందుకంటే ఆటోమొబైల్ ఇంకా కూడా మనకి అంతగా రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ కాలేదు
బట్ సమ్ ఆఫ్ దెమ్ అంటే ఈ కెమికల్స్ ఫైనాన్స్ స్పెషాలిటీ దే హావ్ యెట్ టు డిక్లేర్. సో కొన్ని బ్యాంక్స్ లో మనం చూసాం బ్యాంక్స్ వర్ యూనో ఇందాక మీరు అన్నట్టు చిన్న బ్యాంక్స్ దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఎ లిటిల్ బిట్. కొన్ని ఎన్బిఎఫ్సీస్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ లో దే వాజ్ అ డిసప్పాయింట్మెంట్ బట్ కొన్ని ఫైనాన్షియల్ రిజల్ట్స్ వర్ రియలీ అవుట్ స్టాండింగ్ ఎందుకంటే ఎవరైతే ప్రొవిజన్స్ ఎక్కువ చేశారో దే వర్ అవుట్ స్టాండింగ్. But all in all, majority of the results were absolutely not only good, they were outstanding. So this shows the continuation of demand both for services as well as products and so on and so forth. And manaki rabai rojulo we also know that vaccine rollout anedi, you know, multiple vaccines rollout anedi completely across the globe jarugutundi kabatti hopefully in the next one quarter ante manaki at least April tarvata nunchi I think things should really improve across the world also, not only in India. So all in all, I think result season has been absolutely outstanding. Okay, so Rajendra garu, workshop lo discuss cheyabothunna konni points enti ante intraday trading factors. A factors gamanistu intraday trading ni manu. రూపొందించుకోవాలి గైడ్లైన్స్ కావచ్చు ఆర్ అనునిత్యం గమనించాల్సిన అంశాలు ఏమిటి అలాగే డిఫరెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లైక్ మూమెంటమ్ స్ట్రాటజీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఆర్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఇలా రకరకాల స్ట్రాటజీస్ని ఆయన డిస్కస్ చేయబోతున్నారు అండ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు అలాగే ట్రెండ్ ఇండికేటర్స్లో బేసిక్స్ ఆఫ్ కోర్స్ టెక్నికల్ అనాలిసిస్తో పాటు కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వివరిస్తారు అండ్ బ్యాక్ టెస్టింగ్ పేపర్ ట్రేడింగ్ ఇలాంటివి ఎలా మనం ప్రాక్టీస్ చేయాలో చెప్తారు తర్వాత కొన్ని కామన్ ఎర్రర్స్ వైల్ ట్రేడింగ్ డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ కూడా ఆయన విపులంగా వివరించే ప్రయత్నం ప్లాన్స్ మర్చిపోవడం చూస్తుంటాం. సో వీ నీడ్ టు రీఎఫర్మ్ యాక్చువల్లీ. సో మనం ఏం చేయాలి అనేది ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ రీఎఫర్మ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాక్చువల్లీ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ లాస్ట్ 2-3 years lo I think lot of new things are happening in the market, you know, probably quick attitudes manu charts lo chustunnam and inta mundu ichina time markets stocks gane indices gane ivvatledu and manam behaviorally chuste ganka probably last 7-8 days lo eppudaithe 1400 points per day probably everybody thought that it will not go up this fast ani undi. So alanti pattern manam December lo kuda chusam. So ivanni kuda definitely manam discuss cheyutamandi and now desham I think there is lot to learn actually last step, especially last 6 months behavior down the markets lo and stocks ela breakouts vachinappudu like for example Tata Motors. So last 5 years nunchi manam we are not recommending Tata Motors and everybody were asking 300 nunchi 100 padindi kada konochcha idan we were never recommended అండ్ ఒకసారి 238 బ్రేక్అవుట్ వచ్చినాక వేర్ అగ్రెసివ్లీ రికమెండింగ్. సో మనకి 3 ఇయర్స్ లో ఇవన్నీ రిటర్న్ మనకి ఆల్మోస్ట్ 2 వీక్స్ లో ఇచ్చింది. సో ఇలాంటి ట్రేడింగ్ ప్యాటర్న్స్ ని ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ లాట్ ఈసారి. అండ్ మార్కెట్ విషయానికి వస్తే కనుక నిన్నటి హ్యాంగింగ్ బ్యాండ్ ప్యాటర్న్ మనం చూసాం నిఫ్టీలో. సో 14,789 ఏదైతే క్లోజ్ ఉందో అఫ్ కోర్స్ మనకి ప్రీవియస్ హై ఆల్ టైమ్ హై అబౌవ్ క్లోజ్ అయినప్పటికీ ప్రాబ్లీ ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఫామ్ అయిందని అనుకుంటున్నాం. సో ఈ రోజు డిసైసివ్లీ 14,900 అబౌవ్ క్లోజ్ అవ్వాలి దెన్ ఐ థింక్ 15,300 15,400 లెవెల్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఓన్లీ వరి ఇక్కడ నుంచి ఏంటి అంటే కనుక నిన్నటి మొమెంటం ఏదైతే చూసాం ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 70 పాయింట్స్ నెగటివ్ వెళ్ళి 200 పాయింట్స్ మళ్ళా హై రావటం చూసాం. సో ఇలాంటి వొలటాలిటీ వుడ్ కంటిన్యూ టుడే ఆల్సో ఎందుకంటే వీక్ ఎక్స్పైరీ అయింది. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక మనం ఒకవేళ లాంగ్ పొజిషన్ తీసుకుంటే మన స్టాప్ లాస్ వుడ్ బి 14,336 అంటే ఇక్కడ నుంచి కూడా 400 పాయింట్స్ కింద స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఒక డిప్ వచ్చినప్పుడు అరౌండ్ 150-200 పాయింట్స్ డిప్ వస్తేనే లాంగ్ క్రియేట్ చేయాలి. అదర్వైజ్ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు. అండ్ ఇంకో ఆస్పెక్ట్ నేను గమనించింది ఏంటంటే ఫార్మా స్పేస్ లో ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం బయింగ్ వచ్చినప్పటికీ లాస్ట్ లో ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. స్టాక్స్ లైక్ సిప్లా ఇవన్నీ కూడా 820 నుంచి 880 దాకా వెళ్ళి అగైన్ 30-40 రూపీస్ టాప్ నుంచి పడుతుంది చూసాం. సో ఫార్మా ఐటీలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఈ స్టేజ్ లో బికాస్ every race is selling is happening. So maybe breakout వచ్చే వరకు వెయిట్ చేయటమే నా సజెషన్. బట్ ఆఫ్ కోర్స్ డౌన్ లో దే వుడ్ బి ఆపర్చునిటీస్ లో లెవెల్స్ లో లైక్ అరబిందో లాంటి స్టాక్స్ అరౌండ్ 900-910 వచ్చినప్పుడు 880 స్టాప్ లో వస్తే లాంగ్ పొజిషన్స్ కూడా అట్ ద సేమ్ టైం క్రియేట్ చేయొచ్చు. ఓకే, వర్క్షాప్ లో మనం ఇప్పటికే అనౌన్స్ చేసిన ఐటమ్స్ తో పాటు విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ఐపీఓస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఐపీఓస్ లో మనం ఏ ఐపీఓకి అప్లై చేయొచ్చు, దేనికి చేయనవసరం లేదు, అలాగే
గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటి, అసలు గ్రే మార్కెట్ ప్రీమియంకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇటువంటి ఓవర్ సబ్స్క్రిప్షన్స్ అయినప్పుడు అలాట్మెంట్ బేసిస్ ఎలా ఎలా చేస్తారు, బేసిస్ ఆఫ్ అలాట్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఇలాంటి అంశాలతో పాటు మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ కోర్స్ ఎంతోమంది ఇప్పుడు డైరెక్ట్గా మార్కెట్స్లోకి ఎంటర్ కావాలా లేకపోతే మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎంటర్ కావాలనేది ఒక తర్జన భర్జన కనిపిస్తుంది, మీమాంస కనిపిస్తుంది. సో దాన్ని మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ అంశాలన్నీ మనం మాట్లాడుకోవచ్చు వర్క్షాప్లో. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక మెయిల్ చూద్దాం. మాధవి మెయిల్ పంపించారు, లాస్ట్ వెబినార్ అటెండ్ అయ్యారట, చాలా బాగా సంతృప్తి చెందాం మేము. సో ఇప్పుడు ఎఫ్ఎన్ఓకి సంబంధించి కుటుంబరావు గారు ఏదైనా కోర్సుగా వెబినార్స్ నిర్వహించే అవకాశం ఉందా అంటున్నారు. చాలామంది ఎఫ్ఎన్ఓ పట్ల ఆసక్తి చూపిస్తారండి. రేపు వర్క్షాప్లో కూడా వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్స్ ఈజ్ ఎఫ్ఎన్ఓ. ఆయన ఏ టాపిక్స్ ఎఫ్ఎన్ఓలో డిస్కస్ చేయబోతున్నారో రేపు మార్నింగ్ చెప్తాను నేను. సో తప్పకుండా ఒక వెబినార్ని మనం కండక్ట్ చేసుకుందాం. ఒకటి కాకపోతే రెండు మూడు ఒక సిరీస్ లాగా కూడా కండక్ట్ చేసుకోవచ్చు. టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు. 50% ప్రాఫిట్లో ఉన్నారు. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ 30% ప్రాఫిట్లో ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? స్టీల్ స్టాక్స్ లో ఇంకా మొమెంటం ఉందండి, డెఫినెట్లీ అనమాట. ఎందుకంటే ఆల్ సైక్లికల్ స్టాక్స్ ఆర్ ఇన్ గుడ్ ఇది అనమాట ఆఫ్టర్ దిస్ బడ్జెట్. ఎందుకంటే ఇన్ఫ్రా పైన పెట్టిన స్ట్రెస్, గవర్నమెంట్ స్పెండింగ్ చూస్తూ ఉంటే కనుక బోత్ స్టీల్ అండ్ సిమెంట్ వుడ్ బెనిఫిట్ అనమాట. ఆయన ప్రాఫిట్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ కొన్న తర్వాత ఇప్పుడు 30% ప్రాఫిట్కి వచ్చానని అంటున్నారు కాబట్టి మేబీ ఒక పార్షల్లీ ఫండ్స్ రిలీజ్ చేసుకోవడానికి 25% అమ్మమంటాను. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి కొద్ది రోజులు రేంజ్ బౌండ్ ఉండొచ్చు ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేవారు స్టాక్స్ అనమాట. బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ స్టాక్స్ టు హోల్డ్ ఫర్ ఫర్దర్ గెయిన్స్. ఓకే, రంజిత్ కుమార్ కొత్తగా మార్కెట్స్లోకి ప్రవేశించబోతున్నారు. ఆయన టాటా మోటార్స్, అలాగే పిఎన్బి, ఎస్బీఐ ఈ మూడు తీసుకుంటారట షార్ట్ టర్మ్ కోసం. లాంగ్ టర్మ్ కోసం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో కొనుక్కోవచ్చా రాజేంద్ర గారు? షార్ట్ టర్మ్ దేర్ వుడ్ బి వొలటాలిటీ అండి, డెఫినెట్లీ. టాటా మోటార్స్ ఆల్మోస్ట్ మనకి 110 నుంచి 350 పెరిగినాక యూ వాంట్ టు బై షార్ట్ టర్మ్, డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. బట్ యూనిట్ వెయిట్ ఫర్ కరెక్షన్. సో నా ఉద్దేశంలో గ్యాప్ ఫిల్లింగ్ ఫార్మేషన్ చూస్తే కనుక అరౌండ్ 280-290 మంచి బెట్ అవుతుంది ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా టాటా మోటార్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లేదు. అఫ్కోర్స్ 6 మంత్స్ 1 ఇయర్ వ్యూ ఉంటే రిస్క్ రివార్డ్ బాగుంది, కానీ షార్ట్ టర్మ్ ఐ డోంట్ సజెస్ట్. బట్ ఐడిఎఫ్సి లాంగ్ టర్మ్ ఈస్ ఎ గుడ్ బెట్ అండి. సో మనకి 38-40 అబో మంచి బ్రేక్అవుట్ కూడా రావడం చూసాం. మేబీ దాన్ని 75-80 పొటెన్షియల్ ఇన్ ద నెక్స్ట్ 1.5-2 ఇయర్స్ ఐడిబిఐకి ఐడిఎఫ్సి ఉంటుంది. ఓకే, ఎం ప్రసాద్ ఆయన మన ప్రోగ్రామ్ ఈ మధ్య 6 మంత్స్ నుంచి వాచ్ చేస్తున్నాడు, చాలా బాగా ఉంది, థ్యాంక్ యూ. అండ్ ప్రాఫిటబుల్ ట్రేడ్లో ఎంత ఫ్రీక్వెన్సీతో స్టాక్స్ని రికమెండ్ చేస్తారు? ఇక్కడ ఫ్రీక్వెన్సీ కంటే కూడా క్వాలిటీ ముఖ్యం అండి. ప్రతి వారం ఒకటి ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ వారం వారం ఏదో ఒకటి ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతో ఇవ్వకూడదు. కొద్దిగా ప్రైస్ మూమెంట్స్ చూడాలి, మార్కెట్ ఏ పొజిషన్లో చూడాలి. ఒక్కొక్కసారి మనం వరుసగా ఒక 10 స్టాక్స్, సో ఫర్ ఇన్స్టెన్స్ మొన్న జనవరి 1కి 25 స్టాక్స్ రికమెండ్ చేసాం ఒక్కసారే. కావాలంటే అవన్నీ మీకు ఇప్పుడు జాయిన్ అయినా కూడా అందుతాయి. సో వాటిలోంచి కూడా మీరు పిక్ అండ్ చూస్ చేసుకోవచ్చు. అలాగే వారం వారం ఇవ్వడం అనేది మనం ఒక ట్రెండ్గా పెట్టుకోలేదు. బట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం ప్రతి వారం ఇస్తున్నాం. రేపు కుటుంబరావు గారు స్మాల్ క్యాప్ సెలెక్ట్లో ఒక స్మాల్ క్యాప్ స్టాక్ను రికమెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఆయన ఏ స్టాక్ ఇస్తారనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు నరేంద్ర వర్మ. సో ఇది పార్టిసిపేట్ చేయటం లేదు బ్యాంక్ నిఫ్టీ ర్యాలీలో. సో చిన్న బ్యాంకులు బ్యాంక్ నిఫ్టీకి సంబంధం లేదండి, ఎందుకంటే చిన్న బ్యాంకుల నుంచి వాళ్ళకు ఉన్న వెయిటేజే చాలా తక్కువ. ఎక్కడో బంధన్ బ్యాంక్ లాంటి ఒకటి ఎరా కనిపిస్తాయి మనకు కొద్దిగా ప్రామినెంట్ ప్లేస్లో బ్యాంక్ నిఫ్టీలో. మిగతా అన్ని పెద్ద బ్యాంకులే. 65-70% వెయిటేజ్ అంతా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ నుంచి ఎస్బీఐ, ఇంతే. ఇవే బ్యాంక్ నిఫ్టీని డామినేట్ చేస్తాయి. కాబట్టి డోంట్ కంపేర్ బ్యాంక్ నిఫ్టీ విత్ ఏ బ్యాంక్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టెక్నికల్గా ఎలా ఉంది కుటుంబరావు గారు? కొంచెం వీక్ ఉందండి, అంటే షార్ట్ టర్మ్ లో అనమాట. లాస్ట్ 4-5 సెషన్స్ నుంచి అట్లా చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం వీక్ ఉంది. బట్ డెఫినెట్లీ ఏంటంటే స్మాలర్ బ్యాంక్స్ రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం, లార్జర్ బ్యాంక్స్ చూపించినంత బాగా చూపించలేకపోతున్నాయి. ఎందుకంటే ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు అనమాట, వీళ్ళకి స్ట్రెస్ ఆన్ బుక్స్ అనమాట కాస్త క్లియర్లీ కనిపిస్తుంది ఇప్పుడు మనకి. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ బ్యాంక్, వన్ ఆఫ్ ది టెక్నాలజికలీ వన్ ఆఫ్ ది న్యూ జనరేషన్ బ్యాంక్స్ లో ఒకటి అనమాట. అండ్
ఏదైతే వీళ్ళకి ఎక్స్పోజర్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాస్త ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది ఈ పోస్ట్ బడ్జెట్ అని చెప్పేసి అనుకుంటున్నా ఇట్ విల్ బి స్లో ఇట్స్ హోల్డ్ అని చెప్పేసి చెప్తానండి యాస్ ఆఫ్ నౌ ఓకే అండి చిన్న విరామం తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ తీసుకుందాం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. నిఫ్టీ మనకు కనిపిస్తుంది 14,855 లెవెల్ దగ్గర ఒక 65 పాయింట్ల లాభం మనకు ప్రీ ఓపెనింగ్లో కనిపిస్తుంది. అయితే సెన్సెక్స్ మాత్రం 50-60 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. ఇది మనకు ప్రీ ఓపెనింగ్లో పరిపాటి విధంగా నెంబర్స్ కనపడటం అనేది. లెటర్ సి 9:15 మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాతే మనకు రియలిస్టిక్ ట్రేడింగ్ ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ ఆవాసే సార్. మార్నింగ్ అండి, మీ పేరు? శ్రీనివాస్, నెల్లూరు అండి. నెల్లూరు నుంచి శ్రీనివాస్, అడగండి శ్రీనివాస్. సార్, ఎల్టీ ఫుడ్స్ Q3 70 crores దాకా నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా, అది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు బాగానే ఉంది కదా సార్. ఇప్పుడు కొద్దిగా క్వాంటిటీ ఒక 1,000 కొనాలనుకుంటున్నాం సార్. ఈ రేట్లో బై చేయమంటారు? అది స్టేబుల్గా అట్లే ఉంది, ఒక రూపాయి అటు ఇటు. తర్వాత కల్పతరు పవర్ కూడా ఈ రేట్లో బై చేయొచ్చు సార్ లాంగ్ టర్మ్కి. రైట్, బాలగారు ఎల్టీ ఫుడ్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? యా, విత్ ఎ 2 ఇయర్ వ్యూ కొనుక్కోవచ్చు అండి. ద కంపెనీ ఇస్ మార్ఫింగ్ ఇట్ సెల్ఫ్, అంటే స్లోలీ ట్రాన్సిషన్ అవుతుంది. ప్యూర్ ప్లే దావత్ అనే ఒక బ్రాండ్ నేమ్డ్ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్ నుంచి కంప్లీట్ యూనో ఏ సార్ట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంప్లీట్ రేంజ్ లో ద ట్రైంగ్ టు ఎక్స్పోర్ట్ అండ్ ఆల్సో డొమెస్టిక్ మార్కెట్ లో కూడా, ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ లో చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు గ్రోత్ చూపిస్తున్నారు. సో విత్ ఎ 2 ఇయర్ వ్యూ డెఫినెట్లీ కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు అండి. 1,000 షేర్స్ అంటే మేబీ ఒక 50% ఇక్కడ కొని ఒక 2-3 రూపీస్ తగ్గితే వేరే కొనుక్కోవచ్చు. కల్పతరు డెఫినెట్లీ యూనో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి యూనో డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఇటువంటి వాటిలో యూనో పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ వీటన్నిటిలో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. హీ కెన్ గో అవర్డ్ అండ్ బై, అండ్ అది కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో మన అవుట్లే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అన్నిటి మీద బాగా హైగా ఉంది కాబట్టి ఇట్ విల్ డూ వెల్. ఓకే, అలాగే చాలామంది మేము వర్క్ షాప్కి అటెండ్ కాలేకపోతున్నాం, ఏదైనా వీడియో పంపించే ప్రయత్నం చేస్తారంటున్నారు. లెట్ అస్ సీ ఆ పాసిబిలిటీని కూడా మనం పరిశీలిద్దాం, ఎందుకంటే ఎక్కువ మందికి కూడా మనం ప్రవేశం కల్పించలేం. మ్యాక్సిమం ఒక 100 మెంబర్స్ కంటే కూడా ఆ హాల్లో మనం ఎక్కువ మందిని అలో చేస్తే కూడా పెద్ద కరెక్ట్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందువలన రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కాబట్టి, కాకపోతే నేరుగా వచ్చి మన ఎనలిస్ట్తో ముఖాముఖి పాల్గొనటం అనేది అదొక ఎక్స్పీరియన్స్. సో అండ్ నేరుగా సందేహాలకు సమాధానాలు కూడా లభిస్తాయి. సో పరోక్షంగా ఆ అవకాశం ఉండదు, బట్ స్టిల్ వీ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ ఫర్ దోజ్ హూ కుడ్ నాట్ పార్టిసిపేట్. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే ఈగార్షి మోటార్స్, ఈ రెండు 20% లాస్లో ఉన్నారు. రాజేష్, ఎవరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? చెప్పండి రాజేంద్ర గారు, వారి కుటుంబం వారు ఎవరైనా ఓకే. పిఎస్సీ స్పెషల్ ఇప్పుడే దేర్ ఇస్ సమ్ స్ట్రెంత్ అండి. సో నా ఉద్దేశంలో ఐ థింక్ బ్యాంక్ ఆఫ్ బరోడా యావరేజ్ చేసే టైం ఇది, ఎందుకంటే కెనరా బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా అవుట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ మార్చ్ హైస్ ని బ్రీచ్ అయిపోవడం చూసాం బ్యాంక్ ఆఫ్ బరోడా. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ బై యావరేజ్ చేయాలండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 3-6 మంత్స్ వ్యూ ఉండాలి ఆర్ మేబీ 1 ఇయర్ వ్యూ. సో రానున్న 1 ఇయర్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా 105 దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇగార్షి మోటార్ కొద్దిగా వొలటాలిటీ ఉన్న స్టాక్ అండి, హై బీటా స్టాక్ అంటుంది దీన్ని. సో దీని రేంజ్ అనేది అరౌండ్ 295 నుంచి 395 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ యావరేజ్ అవుట్. 301 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. అండ్ ఇప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొన్న స్టాక్ ని 268 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ 410 దగ్గర ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్ సెకండ్ పొజిషన్ కి. ఫస్ట్ పొజిషన్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఫర్ 1 or 2 ఇయర్స్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు బాలకృష్ణ సార్. అడగండి బాలకృష్ణ. హలో బాలకృష్ణ, అడగండి సార్. నేను ఫ్యూచర్ రిటైల్ మార్కెట్ అని 170 లో మార్చ్ లో తీసుకున్నాను సార్. ఓకే, 13,000 షేర్స్. చాలా భారీ, 79-80 లో ఉంది. సో నేను వెయిట్ చేయొచ్చా? ఒక్కొక్కసారి మనం వెయిట్ చేస్తే
నష్టం వాటిల్తూ ఉంటుంది. సో సమయానుకూలంగా నిర్ణయం తీసేసుకోవాలి. అది ఆ గ్రూప్కి రిలయన్స్ గ్రూప్కి మధ్య జరుగుతున్న ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎంత అన్సర్టెంటీ వచ్చేస్తుందో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అలాగే స్టేటస్ కో ఇచ్చారు. ఆ రూలింగ్ తర్వాత ఏం జరుగుతుందనేది మనం చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఫ్యూచర్ రిటైల్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా కుటుంబరావు గారు? హైలీ స్పెక్యులేటివ్ అండి, మనం చెప్పడం కూడా డిఫికల్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆయన మార్చ్ లో అప్పుడు కొన్నారంటే డెఫినెట్లీ డీల్ ఏదైతే కనుక అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చిందో ఆ టైం అప్పుడు ఆ స్పెక్యులేషన్ నడిచిందో అప్పుడే కొన్నారు. ఇన్ఫాక్ట్ ఆ టైం అప్పుడు అమ్మమని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేయడం జరిగింది మనం. ఎందుకంటే ఇట్ ఈస్ చీటింగ్ ఆఫ్ అదర్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ఫ్యూచర్ గ్రూప్ అనమాట. డీల్ వలన రిలయన్స్ బెనిఫిషియరీ కానీ ఫ్యూచర్ గ్రూప్ షేర్ హోల్డర్స్ బెనిఫిషియరీస్ కాదు అని చెప్పేసి అని క్లియర్ గా రిపీటెడ్ గా చెప్పాం. ఇన్ఫాక్ట్ సేబీ కానీ ఇవన్నీ కూడా దాంట్లో లుక్ చేయాలి కాంపిటీషన్ కమిషన్ అంటే, నోయింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రిలయన్స్ గ్రూప్ అది కాంపిటీషన్ కమిషన్ క్లియర్ చేయటం కూడా చూసాం. బట్ నవ్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళిపోయింది, డెసిషన్ ఎట్ టైం వస్తుందో తెలియదు. అప్పటి వరకు మాత్రం కాస్త డెసిషన్ ఫేవరబుల్ గా వస్తుంది అన్న రోజున రెండు మూడు రోజులు అప్పర్ సర్క్యూట్ పెడతారు, మళ్ళా తర్వాత ఇమీడియట్ గా డౌన్ సర్క్యూట్స్ పెడతారు. నేను అనుకోవటం మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ దట్ అన్సర్టినిటీ ఆయన అదే గ్రూప్ లో రిస్క్ కాకుండా ఇది అవ్వాలి అనుకుంటే కనుక రిలయన్స్ పార్ట్లీ పెరిగి షిఫ్ట్ అయిపోమని చెప్తాను. సో దట్ ఈ ఫెట్ ఆల్ డీల్ క్లిక్ అయ్యి రిలయన్స్ ఫేవర్ లో వెళ్తే ఎనీవే పార్ట్లీ పేరు కూడా బాగా షార్ప్ గా పెరుగుతుంది. అవ్వలేదు అనుకోండి ఆయన స్టాక్ సెటిల్ అయినా సరే రిలయన్స్ లో ఉంటారు కాబట్టి రిలయన్స్ ఓన్ స్ట్రెంగ్త్ తోటి స్టాక్ పెరిగే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వన్ ఇయర్ లో హీ విల్ బి ఆన్ సేఫర్ సైడ్. దట్ వుడ్ బి మై అడ్వైస్ టు స్విచ్. ఓకే, కరణం రాజేంద్రన్ మెయిల్ పంపించారు. 100 షేర్లు డిఎల్ఎఫ్ 277 లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఆర్ కొంత టైం వెయిట్ చేయొచ్చా? అక్యుమిలేట్ అండి ఈ స్టాక్ మీరు లోవర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కొంటూ ఉండండి. డిఎల్ఎఫ్ ఈజ్ వన్ స్టాక్ దట్ విల్ అవుట్ పెర్ఫార్మ్ ఫ్రమ్ ది రియల్ ఎస్టేట్ స్పేస్. సో టెక్నికల్గా ఎలా ఉంది రాజేంద్ర గారు డిఎల్ఎఫ్? ఐ థింక్ మీరు చెప్పినట్టు బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి స్టాక్ లో. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఆల్మోస్ట్ మంత్లీ చార్ట్స్ లో కూడా అబౌట్ 200 డే పైన సస్టైన్ అయ్యే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఇస్ 287. సో ఇక్కడ నుంచి నా ఉద్దేశంలో 360-370 ఇన్ ద నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్ వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మల్టీ ఇయర్ హైస్ బ్రేక్అవుట్స్ వస్తాయో ఈ స్టాక్స్ మాత్రం చాలా పెరుగుతాయి. సో వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 2013 హై, అంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ హై కి డిఎల్ఎఫ్ అచీవ్ అవడం చూస్తున్నాం. సో ఐ థింక్ ఈ షుడ్ ఓన్ అండి, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఐ థింక్ 268 నుంచి 242 మధ్యలో ఇట్స్ అక్యుమిలేషన్ జోన్. సంబడి ఆ 3 ఇయర్స్ వ్యూ మేబీ 400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, 400-450 కూడా. షార్ట్ టర్మ్ లో ప్రాబ్లీ అరౌండ్ 325-330 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, మీ పేరండి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు సుబ్బారావు అండి. అడగండి సుబ్బారావు. నాది అశోక్ లైలాండ్ జేకే టైరు కొంచెం 20 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్? అశోక్ లేలాండ్ రెండు కూడా 20% ప్రాఫిట్ లో ఉన్నారా? ఓకే, రైట్, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ అశోక్ లేలాండ్ అండ్ జేకే టైర్స్? షార్ట్ టర్మ్ లో అయితే ఐ థింక్ యూ కెన్ బుక్ ప్రాఫిట్ అండి. ఫుల్ ప్రాఫిట్ కాకపోయినా అట్లీస్ట్ 50% యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. ఎందుకంటే 30 రూపీస్ నుంచి 130 రూపీస్ పెరిగిన స్టాక్ అశోక్ లేలాండ్, అండ్ మేబీ కన్సాలిడేషన్ నుంచి ఒక చిన్న డౌన్ ట్రెండ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి. సో నా సజెషన్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బుక్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే టైర్ స్టాక్స్ అండ్ ఆటో స్టాక్స్ లో ఇంకా అప్ సైడ్ స్టేమ్ ఉంది, మేబీ ఒక 15-20% కరెక్షన్ తర్వాత. సో బుక్ 50% ప్రాఫిట్, బ్యాలెన్స్ హోల్డ్ అని నా సజెషన్. సో ఏ స్టాక్స్ లాభాలతో ప్రారంభం కాబోతున్నాయి, ఏవి నష్టాలతో ప్రారంభం కాబోతున్నాయి? లాస్ట్ 3 డేస్ లాగా ఇన్ఫ్రా, ఆటో, అలాగే సిమెంట్ ఇటువంటి స్టాక్స్ ఇంకా లైమ్లైట్ లో ఉంటాయా, లేకపోతే కొత్త సెక్టర్స్ వెలుగులోకి వస్తాయా? ఓపెనింగ్ లో తెలుస్తుంది మనకి ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ లో. మరికొద్ది సేపట్లో మార్కెట్ ఓపెనింగ్ తో కలుద్దాం. సెన్సెక్స్ 136 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ బ్యాంక్ 400 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయ్యాయి. సో మార్కెట్స్ ఫ్లాట్గా అనుకున్నట్లుగా ఫ్లాట్గా కాకుండా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ ఇండెక్స్ ఆఫ్ కోర్స్ ప్రాఫిట్స్తో కనిపిస్తుంది ఈ సమయంలో. అడ్వాన్స్ డిక్లైన్స్ మాత్రం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో 990 స్టాక్స్ పెరిగితే 350 స్టాక్స్ తగ్గాయి ఎన్ఎస్సీలో. బీఎస్సీలో కూడా ఇదే పరిస్థితి, 350 స్టాక్స్ పెరిగితే 160 స్టాక్స్ తగ్గాయి. సో లార్జ్ క్యాప్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది, ఇండెక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది, బట్ మనకు మిడ్ క్యాప్స్లో మాత్రం కొంత బయింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో నిఫ్టీలో ఏం పెరిగాయో చూస్తే హీరో మోటోకార్ 2% పెరిగింది, భారతీ ఎయిర్టెల్ 1.5% పెరిగింది,
రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది భారతీ ఎయిర్టెల్. అలాగే హిందాల్కో రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, 1.5% పెరిగింది. ఎస్బీఐ లైఫ్ 1.4% పెరిగింది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ లాస్ట్ 2 డేస్గా స్ట్రాంగ్గా ఉంది, 1% పెరిగింది. దివీస్ ల్యాబ్స్ ఎనదర్ స్ట్రాంగ్ పెర్ఫార్మర్ సిన్స్ లాస్ట్ 2 డేస్. 3,715 దివీస్ ల్యాబ్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్, 28 రూపీస్ పెరిగింది. టైటన్, ఓఎన్జీసీ, గెయిల్, హెచ్సిఎల్ టెక్ ఇవి పాజిటివ్గా ఉన్నాయి. లూజర్స్ ఏంటి నిఫ్టీలో? ఇండస్ఇండ్ బ్యాంక్ ఎంత రోరింగ్ ర్యాలీ చూసామో, ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇక్కడ కొంత కరెక్షన్ కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ 1.6% డౌన్. గ్రాసిమ్ డౌన్, సిప్లా వీక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వీక్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ వీక్గా ఉంది, బజాజ్ ఫైనాన్స్. సో ఫైనాన్షియల్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్ప నష్టం, 0.4% నష్టం. ఎల్ఎన్టి, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ వీటిలో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7% డౌన్. ఫ్యూచర్ కన్జ్యూమర్, ఫ్యూచర్ రిటైల్, ఐనాక్స్ లీజర్, జై కార్ప్, కజారియా సిరమిక్స్, రత్నమణి మెటల్స్, ఇమామి ఇవన్నీ కూడా నష్టాల్లో కనిపిస్తున్నాయి. టాప్ గెయినర్స్ ఏంటి మిడ్ క్యాప్స్లో చూస్తే, హిందుస్థాన్ కాపర్ స్టాక్ 10% పెరిగింది స్టాక్ ఇవాళ. పిఎన్జీ హైజీన్, సియట్, ఇన్ఫీబీమ్, టేస్టీ బైట్స్, టేస్టీ బైట్ ఈటబుల్స్, అలాగే షీలా ఫోమ్, సీక్వెంట్ సైంటిఫిక్ రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. మనం గతంలో రికమెండ్ చేసిన స్టాక్ ఇది. అలాగే జూబ్లెంట్ ఫుడ్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది రిజల్ట్ తర్వాత. నార్మల్గా జూబ్లెంట్ ఫుడ్లో ఒక రియాక్షన్ గమనిస్తాం, కానీ వాళ్ళ పాజిటివ్ సైడ్ గెయిన్స్ కనిపిస్తున్నాయి. టీమ్ లీజ్, అదానీ టోటల్ గ్యాస్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ప్రారంభమైన కౌంటర్. సో ఫైనాన్షియల్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే ఇతర ఈ మధ్య బాగా పెరిగిన వాటిలో కొంత కరెక్షన్ కనిపిస్తుంది. బట్ ఆటోస్, అశోక్ లేలాండ్ ఈజ్ ఫ్లాట్. ఫ్యూచర్ గ్రూప్లో ఆఫ్ కోర్స్ ఇందాక అంటున్నట్లుగా మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. రాజేంద్ర గారు ఏంటి, ఏమైనా ఓపెనింగ్ ట్రేడ్ అడ్వైజ్ ఇస్తారా? ఐ థింక్ షార్టింగ్ ఫ్లాట్ చూస్తే ఇట్స్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఇండస్ ఇండి ఇవన్నీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి. మేబీ వాళ్ళ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి షార్టింగ్ ఆపర్చునిటీస్ చూడమని చెప్తాను. నా దేశంలో నిఫ్టీ కనుక గ్యాప్ ఫిల్ చేస్తే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ 14,800-820 అలా వచ్చినప్పుడు అక్కడ 60 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ వీక్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 100-150 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో దేర్ ఆర్ నో గెయినర్స్, అన్ని లూజర్సే. టాప్ లూజర్ ఈజ్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఫాలోడ్ బై ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. సో మేబీ ఇక్కడ కూడా షార్ట్ ఆపర్చునిటీ ఉందంటున్నారు రాజేంద్ర గారు బ్యాంక్ నిఫ్టీలో, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్లో. మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ఓకే, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి, అడగండి. శ్రీదేవి సార్, కుటుంబరావుతో మాట్లాడు సార్. అడగండి. అయితే మై కర్వీలో 5 లాక్స్ స్టాక్స్ ఉన్నాయి. కర్వీ వాళ్ళు క్రాక్ చేశారు కదా? అవునండి. మరి ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ ఆఫీస్ కి వెళ్తే ఎన్ఎస్డిఎల్ ఆఫీస్ లో ఎవరు లేరు. మరి ఇప్పుడు మా స్టాక్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి? లాంగ్ టర్మ్ అని మీరు రోజు టీవీలో చెప్పుకుంటారు కదా, మరి ఇప్పుడు ఎట్లా మా స్టాక్స్ ఎలా రావాలి, మేము ఎవరిని కలవాలి, ఎలా వస్తాయి? అంటే ఈ లాంగ్ టర్మ్ అని చెప్పడానికి ఎన్నో ఈ కార్వీకి సంబంధం లేదండి. మీరు అట్లానే కాదు కదండి, మరి స్టాక్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఎవరు లేరు, ఇప్పుడు వర్క్ ఫర్ హోమ్ అని అన్నారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, మరి మా స్టాక్స్ ఎలా తీసుకోవాలి, మీరు ఏమన్నా సలహా? సో కుటుంబరావు గారు ఏమిటి మీరు ఇచ్చే సలహా? మొన్న ఒక మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, ఏమైనా ఆ మెయిల్ ఐడి సంపాదించారా? వెబ్సైట్ లో ప్రామినెంట్ గా పెట్టారండి, బిఎస్సి వెబ్సైట్ లో. అలా ఇన్వెస్టర్ కంప్లైంట్ సెంటర్ ఏదైతే ఉందో దానికి, అండ్ సేబీలో కూడా స్కోర్స్ అని ఉంటుంది అనమాట, స్కోర్స్ అని సెక్షన్ ఉంటుంది సేబీ వెబ్సైట్ కి వెళ్తే, దాంట్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆవిడ ఏమి జ్యూస్ లేకపోతే కనుక కార్వీలో, అండ్ ఓన్లీ ఫ్రీ హోల్డ్ స్టాక్ ఉంటే కనుక స్టాక్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇమీడియట్లీ ఇఫ్ ఏ కంప్లైంట్ ఈస్ రిసీవ్డ్. ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఆల్రెడీ సేబీ ఆర్డర్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అది ఫస్ట్ అది చెక్ చేయమనండి. జస్ట్ నాట్ లుకింగ్ అట్ ఎన్ఎస్సిఎల్ అట్లా రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫేజ్ ఎప్పుడు అయిపోయింది. సేబీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జనవరి 31 వరకు టైం ఇవ్వటం, ఆ తర్వాత నుంచి అనమాట కంప్లీట్ గా బిఎస్సి ఇన్వెస్టర్ సెల్ అనమాట హ్యాండిల్ చేయటం కూడా చూస్తున్నాం. ఆవిడ అప్రోచ్ అవ్వాలి బిఎస్సి ఇన్వెస్టర్ సెల్ కి. మీరు బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి మేడం, ఇమీడియట్ గా కనిపిస్తుంది అక్కడ. అదేవిధంగా సేబీ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా ఇమీడియట్ గా స్కోర్స్ కంప్లైంట్ సెక్షన్ కనిపిస్తుంది, దాంట్లో మీరు కంప్లైంట్ ఇస్తే కనుక రిజాల్వ్ అవుతుంది తొందరగా. ఓకే, బిఎస్సి వెబ్సైట్లో క్విక్ లింక్స్లో చూస్తున్నాను నేను,
ఎక్కడ ఇన్వెస్టర్ కంప్లైంట్ సెక్షన్ ఉంది అని. ఇది అంత ఈజీగా కనపడే సెక్షన్ కాదు. కాబట్టి దయచేసి మా పట్ల కాస్త ఓపిక వహించి మీరు పర్టికులర్గా ఎక్కడ దీన్ని వెతకాలి అనేది కూడా మీరు గైడ్ చేయగలిగితే కుటుంబరావు విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ. సో తర్వాత మెయిల్ తీసుకుందాం, ఇంకొక మెయిల్ చూద్దాం. సుధీర్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? బాలా గారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనొచ్చా? ఇక్కడ కొద్దిగా వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే ఐ థింక్ మేబీ అరౌండ్ 1800 లెవెల్స్, 18850, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అంత పార్టిసిపేట్ చేయలేదు. దేర్ కుడ్ బి సమ్ మోర్ కరెక్షన్, మేబీ 150 రూపీస్ డౌన్ సైడ్ దే కెన్ స్టార్ట్ బయింగ్ అండి. అంత రన్అవే స్టాక్ అయితే కాదు కరెంట్లీ. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. ఓకే, నేను బీఎస్సీ ఇండియాలో bscindia.com ఇన్వెస్టర్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ పీపీటీస్ అనే ఒక కాలం చూస్తున్నాను. సో ఇందులో ఇన్వెస్టర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏమిటి అనేది ఒక పీపీటీని ఇవ్వడం జరిగింది. సో ఇందాక శ్రీదేవి గారు మీరు కొంచెం హోంవర్క్ చేయండి, కొద్దిగా బీఎస్సీ సైట్లోకి వెళ్ళి ఇందులో ఏమిచ్చారు. మన రోజు ఒక టీవీ ఛానల్కో లేకపోతే కార్వీ వాళ్ళకో ఫోన్ చేసినందువల్ల ఏమీ ఫలితం లేదండి, ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి ఈ bscindia.com సైట్లో కొద్దిగా మీరు అందులో రౌండ్ అబౌట్ కొట్టండి, చక్కర్లు కొట్టండి. చాలా సమయం ఉంటుంది, మనకి ఫ్రీ టైం ఉంటుంది కదా, మీ డబ్బులు చాలా హెల్డప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ పని చేయాల్సిందే. చూసి ఎలాగ వెళ్ళి కంప్లైంట్ చేయాలనేది మీరు ఒకసారి తెలుసుకొని, ఇక్కడ ఎవరు కూడా చేయబట్టుకుని తీసుకెళ్ళి చేయరు కదండి, మనం మనంతరం మనమే దూరాలి కదా. సో అటువంటి ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి, మరింతగా మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం తప్పకుండా. కొద్దిగా మొన్న ఎప్పుడో 2-3 డేస్ బ్యాక్ మీరు ఫోన్ చేశారు, కానీ మేము మా పనుల్లో తిరిగి మేము మర్చిపోయాము, లేదు ఇప్పుడు కరెక్ట్గా గుర్తు చేశారు. మేబీ రేపటి సెషన్లోనే మీకు మరింత అదనపు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఐనాక్స్ అండ్ భన్సాల్ ఇంజనీరింగ్ ఈ రెండు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు చైతన్యారెడ్డి, చేయొచ్చా? బన్సాలి గుడ్ కౌంటర్ అండి, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ అన్నమాట. ఎనీ డిక్లైన్ లో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తాను. ఐసిఐసిఐ బ్యాంక్ 2600 షేర్లు 344 రూపాయలు కొన్నారట అమర్నాథ్ రెడ్డి. సో హోల్డ్ చేయొచ్చా? మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. రాజేంద్ర గారు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఇక్కడ? ఐ థింక్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి షుడ్ టేక్ హిస్ క్యాపిటల్ అవుట్ అండి. సో నా ఉద్దేశంలో వొలటాలిటీ అనేది కంటిన్యూస్లీ ఉంటుంది అండ్ వీఆర్ అట్ ద టాప్ ఆఫ్ ద మార్కెట్, అఫ్కోర్స్ ఇంటర్మీడియట్ టాప్ అని చెప్పొచ్చు. మేబీ 2 ఇయర్స్ వ్యూ ఉంటే ఈ కెన్ యూ మే గెట్ అబౌట్ 30-40% కైండ్ ఆఫ్ రిటర్న్స్, బట్ క్యాపిటల్ తీసుకోవడం ఇట్స్ అ గుడ్ ఐడియా. సో వాట్ ఎవర్ హీ హాస్ ఇన్వెస్టెడ్ ఈ షుడ్ టేక్ అవుట్ బ్యాలెన్స్ ఫ్రీ షేర్స్ ని ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్. ఓకే, చంద్ర హైదరాబాద్ నుంచి ఆయన ఎస్ఎంఎస్ ఫార్మా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1-2 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా కుటుంబరావు గారు? బోత్ ద స్టాక్స్ కొనొచ్చండి, డెఫినెట్లీ అనమాట. 1-2 ఇయర్స్ వీక్గా ఉంటే ఎస్ఎంఎస్ కూడా అనమాట ఈజ్ గోయింగ్ టు రిపోర్ట్ గుడ్ రిజల్ట్స్, ప్లస్ వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిజాల్వ్ అయినాయి కాబట్టి డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుంది. ఉజ్జీవన్ అమాంగ్ ది స్మాలర్ ఎన్బిఎఫ్సీస్ అండ్ స్మాలర్ బ్యాంక్స్ ఇట్స్ గుడ్ బెట్ అండి, డెఫినెట్లీ బై చేయొచ్చు. రైట్, టాటా మోటార్స్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 329, కొద్దిగా ఇక్కడ కూల్ ఆఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆటో ప్యాక్ యాజ్ సచ్ అండ్ ఎస్పెషల్లీ టాటా మోటార్స్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ.